ఎనిమిదేళ్లలో తెలంగాణ కోసం మీకు పీకింది అని పీకి పందిరి వేసింది ఒక పని చేసిందా ట్రైబల్ యూనివర్సిటీ పెట్టిందా ఎన్ని మాటలు చెప్పిందండి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిందా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా ఐటీ ఐఆర్ అమలు చేసిందా ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిందా ఒక నవోదయ పాఠశాల ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఒక ఐఐటి ఇచ్చిందా ఒక ఐఐఎం ఇచ్చిందా ఒక ఐసర్ ఇచ్చిందా ఒక ఎన్ఐడి ఇచ్చిందా ఏమిచ్చిండు రైల్వే లైన్లల్లో అన్యాయం చెప్తూ పోతే అన్యాయాల పరంపర ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వాళ్ళ దొల్లతనం ఏం చేసిండు తెలంగాణకు ఒక పని చేసిన చెప్పండి అయ్యా అంటే చెప్పడానికి ఏం లేదు అందుకే సొలుపురాణం తప్ప తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు గత 8 ఏళ్లలో పోయిన మార్చి 31 నాటికి మేము పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది 365797 కోట్ల రూపాయలు 365797 కోట్ల రూపాయలు తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా ఈ దేశం తెలంగాణకి ఎక్కువ ఇచ్చిందా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న వారి జాతీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం ప్రచురించండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ వాట్సాప్ లలో ఉంటది వాళ్ళ వ్యవహారం అంతా ఎక్కువ వాట్సాప్ లు ఫేస్బుక్ లలో తిరుగుతది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెప్తా ఉన్నారు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అంటాడు మేము 4 లక్షల కోట్లు ఇచ్చినాం అంటాడు ఇంకొక ఆయన అంటాడు మేము 12 లక్షల కోట్లు ఇచ్చినాం అంటాడు మరి ఎవరు ఎంత ఇచ్చిండ్రో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాకు ఉన్న సమాచారం మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఉన్న సమాచారం ప్రకారం భారతదేశ మొత్తం అన్ని 28 రాష్ట్రాల్లో వి ఆర్ ది ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ మనం సైజ్ పరంగా చూసుకుంటే జనాభా పరంగా చూసుకుంటే 12వ స్థానంలోను భౌగోళికంగా 11వ స్థానంలోను జియోగ్రాఫికల్ గా బట్ వి ఆర్ ది ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ మన వల్ల అండ్ దిస్ ఇస్ అకార్డింగ్ టు ఆర్బిఐ నా సొంత కలుగుతుంది మరి మన వల్ల ఈ దేశానికి మనం ఈ రోజు గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో ఇంకో చోట మధ్యప్రదేశ్ లో అక్కడ తెలంగాణ సొమ్ములు అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ లేదు ఇన్ఫాక్ట్ రూపాయి మనం కడితే మన కెనక్కు వస్తున్నది 46 పైసలు మాత్రమే 54 పైసలు ఇతర ప్రాంతాల్లో ఖర్చు అవుతున్నాయి కాబట్టి తెలంగాణకు రండి వచ్చి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పండి సెల్యూట్ కొట్టండి మీరు తెలంగాణ ప్రజలుగా మీరు కడుతున్న పనుల వల్ల జాతి నిర్మాణం జరుగుతా ఉంది జాతికి మేలు జరుగుతా ఉందని చెప్పండి తప్ప చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర మాటలు మాట్లాడితే పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు పేలితే డెఫినెట్ గా మీకు మీకంటే ధీటుగా మీకంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ నాయకులకి ఉంది నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ కి ఓ శ్వేతపత్రం ప్రచురించండి తెలంగాణకి ఏమి ఇచ్చామో ప్రచురించి చెప్పండి తెలంగాణ ప్రజలకు మేము ఇంతవరకు 8 ఏళ్లలో తెలంగాణకి విద్యారంగంలో ఇంత ఇచ్చాము వైద్యంలో ఇంత ఇచ్చినాము గ్రామీణాభివృద్ధికి ఇంత ఇచ్చాము తెలంగాణ మాకు ఇంత ఇచ్చింది మేము ఇంత ఇచ్చాము స్పష్టంగా చెప్తున్నా తెలంగాణ ఇస్ గివింగ్ మోర్ టు దిస్ నేషన్ దాన్ వాట్ వి గెట్ బ్యాక్ We are the fourth largest contributor to India's economy. Out of the 28 states, even though we are 11th largest geographically and 12th largest by population, we are the fourth largest contributor to India's economy. It's a matter of pride for us. We take a lot of pride and happiness in contributing to the growth of this nation.